संत सेवालाल महाराज ను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సంత సేవాలాల్ జయంతి ముగింపు సందర్భంగా మహాభోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణ మందిర్ వరకు నిర్వహించిన ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. సంత సేవాలాల్ మహారాజ్ ను గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సంత సేవాలాల్ జయంతి ముగింపు సందర్భంగా మహాభోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణా మందిర్ వరకు నిర్వహించిన ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. బోనం ఎత్తుకుని ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్, డీసీసీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, దేవాలయ నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇస్తానని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. 10% గిరిజనులకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, గిరిజన సంక్షేమానికి ప్రత్యేక నిధులు అందించాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ఆవుల గోపాల్ రెడ్డి, మోహన్ నాయక్, గణేష్ నాయక్, స్వామి నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. లంబాడా సర్పంచులను, ఆదివాసీ సర్పంచులను నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ లేనప్పుడు మొట్టమొదటి క్యాబినెట్ జరుగుతూ ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి క్యాబినెట్ ని ఆపి తమ్మి తాండలను గ్రామ పంచాయతీ చేస్తున్నా అంటే చాలా సంతోషం అన్నా. తాండలను ఎందుకు గ్రామ పంచాయతీ చేయాలనే చర్చ వచ్చింది. శాసన సభ్యులు నాతో ఉంటే ఇవాళ రేపు నేను అధికారంలో గనుక ఉంటే సమరంలో వస్తే తాండ గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ చేసే బాధ్యత నాది. ఒక 2 సంవత్సరాల క్రితం కూడా మీ అందరికి గుర్తుంటుంది, ఆ రోజే ఇక్కడ మనం దిగట్టాలి, నెక్స్ట్ సేవాలయం జయంతిని ఇక్కడే జరుపుకుంటామని చెప్పి ఈ దండోపాతం కాబట్టి ఇక్కడే జరుపుకుందామని ఆ రోజు కూడా అనుకున్నాం. చాలా పెద్ద ఎత్తున గుడి కడదాం. ఆ గుడికి కూడా మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నా, మీరు భూమి పూజ చేసిన రోజు నా సొంత పైసలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మీకు అందిస్తాను. 5 లక్షల రూపాయలు కంటారెడ్డి తిరుపతి తరపున ఇస్తా, తప్పకుండా మీకు 5 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతామని తెలియజేసుకుంటూ ప్రతిసారి మీ ఆత్మ మీ అభిమానం మాకు ఇట్లా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అట్లైన వక్తలందరూ సేవాలాల్ మహారాజు గారు మహారాజుగా ఎట్లా మారిండు, జగదంబ మాతను ఎలా మన భక్తులుగా మారి సేవాలాల్ గా మారిండో మీ అందరికి చెప్పడం జరిగింది. కానీ సేవాలాల్ మహారాజు గారు చెప్పిన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి గిరిజనులను అంటే గిరిపుత్రులను బయట సమాజానికి పరిచయం చేసి ఆధునికతను తెలియజేసి అతను ఎంతో శ్రమిస్తూ అందరినీ ఒక చేశాడు. అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. అలాంటి మహాపురుషులు మనం రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక జయంతి అని కాదు, రోజు జ్ఞాపకం చేసుకోవాలి. భాషను మీ విధానాన్ని మార్చుకొని ఎంతో గొప్పగా బతికిన జాతి మీది. మరి మీరు ఎక్కడో ఇక్కడ ఉండాలి అమ్మడే గారు, మరి ఎక్కడి నుంచి వచ్చారంటే రాజస్థాన్ నుంచి వచ్చిన రాజు మహారాణులు మాత్రమే. మరి తప్పకుండా ఈ సేవరాల గారు ఇప్పుడే కళాకారుడు చెప్పినట్టు అనంతపురం జిల్లాలో పుట్టి మరి నా జాతి ఆగమైంది, మరి నా జాతి కోసం మీరు తప్పకుండా ఏకతాన్ని మీకు తీసుకురావాలని ఆయన దేశం మొత్తం మరి కాశ్మీర్ నుండి మొదలు పెడితే కన్యాకుమారి దాకా నా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో అని మీ అందరినీ ఏకతాన్ని మీకు ఇచ్చిన గొప్ప యోధుడు సేవరాల గారు.